హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అనగనగా అనురాగ్ నర్మద దంపతులకు అందమైన పాప పుడుతుంది. కానీ నందిని, వారిది ఉన్నతమైన కుటుంబం చాలా గారభంగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత అనురాగ్ నర్మదలకు ఇంకా వేరే సంతానం కలగదు. నందిని ఒక్కతే ఆ ఇంటికి వారసురాలు. అయితే వారి బంధువులు వాళ్ళ ఆస్తిని కాజేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నందిని ఒక్కతే కాబట్టి నందిని అటు తొలగిపోతే ఆస్తి అంతా వారిదవుతుంది అని అనుకుంటారు. నందినికి అప్పుడు 15 సంవత్సరాలున్నాయి. అయితే శత్రువులు నందిని స్కూల్ నుండి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో కార్ని ఆపేస్తారు. వాళ్ళు పెట్టిన మనుషులు నందిని చంపడానికి వెంట పడుతూ ఉంటారు. నందిని పారిపోతూ అడవిలోకి ప్రవేశించింది. వాళ్ళు కూడా అడవిలోకి వచ్చారు. కొద్ది దూరం పోయాక నందినితో సహా అందరూ భయంతో ఆగిపోయారు. అక్కడ రాక్షస రూపంలో ఒక చింపాంజీ ఎదురైంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. అయితే వారు పారిపోతూ ఉంటే వారి వెంట పడి గాయపరుస్తుంది. నందిని భయంతో ఒక చెట్టు దగ్గర దాక్కుంటుంది. ఆ చింపాంజీ తన దగ్గరికి వచ్చేసింది. ఇక గుండెలో ఒకటే వణుకు, తనని ఏమి చేస్తుందో అని. కానీ నేను నిన్ను ఏమి చెయ్యను, నిన్ను కాపాడడానికే వాళ్ళని కొట్టాను, నన్ను చూసి భయపడకు అని గొంతు. చూస్తే ఆ చింపాంజీనే మాట్లాడుతుంది. నందిని ఆశ్చర్యంగా, నువ్వు మాట్లాడతావా అంటే, అవును నేను మాట్లాడగలను, నా పేరు అభయ్, నేను కూడా మీలాగే జీవిస్తాను అంటుంది. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారేమో అద నాతో పాటు అంటూ అడవిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ అడవి మధ్య భాగంలో చూడ్డానికి ఎంతో అందమైన చెట్లు ఆకర్షణీయంగా ఉంది. దూరంగా ఒక అందమైన కోట, అందులోకి ప్రవేశించారు. కోట ప్రాంగణంలో మందార పువ్వుల చెట్లు నందిని ఆకట్టుకున్నాయి. కోటలోకి ప్రవేశించాక అక్కడ అన్ని అద్భుతంగా అమర్చబడి ఉన్నాయి. అక్కడ ఉన్న అన్ని వస్తువులను చూస్తూ ఉండిపోతుంది. నీకు ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా అంది చింపాంజీ. ఆ అవును అనగానే ఆ చింపాంజీ అక్కడ తన మాయతో ఎన్నో రకాల వంటకాలను ప్రత్యక్షం చేస్తుంది. నీకు మాయ చేయడం కూడా వచ్చే చింపాంజీ అని అంటే, నన్ను చింపాంజీ అనకు, నా పేరు అభయ్, ఈ కోటకి నేనే రాకుమారుడిని అంటాడు. నందిని భోజనం ఆరగించింది. తనకి ఆ కోటలో ఒక పెద్ద గది చూపిస్తాడు. అందులో అందమైన పరుపు, అమ్మాయిల వస్తువులు, సారీలు అన్ని అమర్చబడి ఉన్నాయి. అదంతా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది, నిద్రపోతుంది. మరుసటి రోజు మేలుకొని తయారవుతుంది. నేను ఇంటికి వెళ్తాను అంటుంది. ఆ చింపాంజీ వెళ్ళనివ్వదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ బయటికి వెళ్ళలేరు అంటుంది. నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాలి, కుటుంబంతో కలవాలి, మీ దగ్గర ఎలా ఉండగలను, నన్ను వెళ్ళనివ్వండి అని బ్రతిమలాడుతుంది. కానీ ఆ చింపాంజీ, నువ్వు బయటికి వెళ్ళడం కుదరదు, నేను నీ ప్రాణాలను కాపాడాను, నువ్వు నాకు తోడుగా ఈ కోటలోనే ఉండాలి, నువ్వు బలవంతంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే నా సైన్యం నిన్ను చంపేస్తుంది అని అంటాడు. నందిని ఒకతే మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అర్ధరాత్రి అవుతుంది. ఆ చింపాంజీ నిద్రపోతుండగా కోట నుండి తప్పించుకొని బయటికి వస్తుంది. అడవిలో పరిగెడుతూ ఉంటుంది. హఠాత్తుగా చింపాంజీల గుంపు తనని చుట్టుముడుతుంది. వాటిని చూసి చాలా భయపడుతుంది. ఇక ఈ రోజు నిజంగానే నాకు చావు తప్పదు అనుకుంటుంది. కానీ ఆ గుంపు తనని తీసుకెళ్లి ఆ కోటలో వదిలిపెడతాయి. ఇక తప్పించుకునే మార్గం లేక అలాగే ఉండిపోతుంది. ఆ చింపాంజీ రోజు తనకి గార్డెన్ నుంచి అందమైన పువ్వులను తెచ్చి ఇచ్చేది. మాయ చేసి తనకిష్టమైన ఆహారం క్షణాల్లో సమకూర్చేది. కానీ ఇవేవి తనకి సంతృప్తినిచ్చేవి కావు. నందిని వాళ్ళ అమ్మ నాన్నలను దూరం చేశాడు అని తన మీద ద్వేషం పెంచుకుంటుంది. అలా సంవత్సరం గడుస్తుంది. ఒకరోజు గార్డెన్ లో నందిని నడుస్తూ ఉండగా తేలు కుడుతుంది. నొప్పితో బాధపడుతూ ఉంటుంది. అభయ్ చింపాంజీ వచ్చి చాలా బాధపడతాడు. ఆయుర్వేద మూలికలు పసళ్ళు తెచ్చి
తన కాలికి వైద్యం చేస్తాడు. మంట కొంచెం తగ్గుతుంది. చింపాంజీ కళ్ళ నుండి కారి కన్నీరు చూసి నా కోసమే ఇంత బాధపడుతుంది, కానీ నన్ను మా అమ్మ నాన్న దగ్గరికి మాత్రం వెళ్ళనివ్వట్లేదు అని బాధపడుతుంది. అబ్బాయి చింపాంజీ ఎప్పుడూ తన దగ్గరికి వెళ్ళేది కాదు. నందిని తనని అసహించుకుంటది, బాధపడుతుంది అని దూరంగా ఉండేది. కానీ తనని ఇంటికి పంపిస్తూ ఉంటే నేను ఒంటరైపోతాను, నాకు నందిని అంటే చాలా ఇష్టం అనుకుంటూ ఉంటాడు. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. నందిని చాలా విసిగిపోతుంది. చింపాంజీ నాకు ఏ హాని చేయట్లేదు, కానీ నాకు నచ్చని ఈ ఇంట్లో ఉండనిస్తుంది. నాకు మా అమ్మ నాన్నల్ని చూడాలని ఉంది. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఏమైపోయారో అని చాలా బాధపడుతూ ధైర్యం చేసి బయటకు వస్తుంది. అబ్బాయి అడ్డుకుంటాడు. అబ్బాయి నేను నిన్ను వెళ్ళనివ్వను, నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు అని అంటాడు. అయితే చాలా బాధపడుతున్న నందిని, నేను వాళ్ళని చూడక 3 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ నాన్నల్ని చూడకుండా నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండలేను, నన్ను వెళ్ళనివ్వు అని బ్రతిమలాడుతుంది. ఎంత చెప్పినా వినకపోవడంతో విసుగెత్తిపోయి కోపంతో అక్కడున్న కత్తితో బలంగా పొడుస్తుంది. ఆ పోటీకి చింపాంజీ విలవిలా కొట్టుకుంటూ కింద పడిపోతుంది. అయితే నేను కోపంతో అలా చేశాను, కానీ నిన్ను చంపలేని కాదు అని నందిని బాధపడుతూ ఉంటుంది. కొద్ది సమయానికి చింపాంజీ కాస్త అందమైన రాకుమారుడిలా తయారయ్యి లేస్తాడు. అయితే అబ్బాయి నందిని వంక చూస్తూ ఇలా చెప్తూ ఉంటాడు, నేను ఒక అందమైన రాకుమారుడిని, నాకు అన్ని విద్యలు వచ్చు, అన్నిట్లో ఆరితేరిన వాడను. ఒకరోజు అడవిలోకి వేటకి వచ్చాను. ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిని చాలా ఇబ్బంది పెట్టాను, తన తపస్సుని భంగం కలిగించాను. అప్పుడు తాను రాకుమారుడివి అని నీకింత పొగర, నీ అందం చూసి నువ్వు నన్ను అవమానించి నాకు భంగం కలిగించావు, నీవు అంధవికారంగా మారిపోతావు, మనుషులకు దూరం అవుతావు అని శపించాడు. నేను పశ్చాత్తాపడి శరణం వేడుకున్నాను. అప్పుడు స్వామీజీ, నేను నీకు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ ఒకనొక సమయంలో నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తావు, నువ్వు ప్రేమించిన అమ్మాయే నిన్ను చంపాలి, అప్పుడు మామూలుగా మారతావు అని అంటాడు. నేను నిన్ను ఇష్టపడ్డాను, ఈ కుటుంబానికి దూరం చేసి నిన్ను బంధిస్తే నువ్వు నన్ను చంపుతావు అని అనుకున్నాను, కానీ 3 సంవత్సరాలుగా నువ్వు నన్ను భరిస్తూనే వస్తున్నావు. ఈరోజు నాకు శాప విమోచన కలిగింది అని సంతోషంగా ధన్యవాదాలు చెప్తాడు. నందిని అదంతా విని ఆశ్చర్యపోయి ఆనందిస్తుంది. వాళ్ళిద్దరు కలిసి నందిని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ అనురాగ్ నర్మదలు చాలా బాధలో కనిపిస్తారు. కూతురు దూరమైన బాధలో వాళ్ళ నాన్నకి కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి. అభయ్ తన శక్తితో తన ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. అయితే నందిని అభయ్లు పెళ్లి చేసుకొని సుఖంగా జీవిస్తారు. మరి మీకు ఈ కథ ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.